నా పేరు చేకొండ నరేష్ బాబు. తెలంగాణ ఉద్యమకారుణ్ణి. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు దిశగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీడీపీ నుంచి బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్రం మన హక్కు మన సాధన అనే పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొనాలని చెప్పి ఇచ్చిన పిలుపుకు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉద్యమకారుల్లాగా ఎన్నో వివిధ రూపాల ఉద్యమాలు చేపట్టడం జరిగినది. కానీ ఈరోజు అదే ఉద్యమకారుల పట్ల కేసీఆర్ గారు చూపిస్తున్న వివక్ష ఇంతో అంతో కాదు. ఒక కుటుంబం సాధించుకున్న తెలంగాణ కాదనేది కేసీఆర్ గారు గుర్తించుకోవాలి. ఇది ఒక కుటుంబ పాలనలాగా తెలంగాణ రాష్ట్రం సాధించుకునే మునుపు ఒక విధంగా, సాధించుకున్న తర్వాత ఒక కుటుంబ పాలనగా కొనసాగుతున్న ఈ యొక్క ముఖ్యమంత్రి గారు మా యొక్క ఉద్యమకారుల పట్ల ఎంతో హేయంగా, నీచంగా, బాధాకరంగా వ్యవహరిస్తున్న తీరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఏ ఉద్యమకారునికి కూడా ఈరోజు దాకా వారి కుటుంబానికి కానీ, లేకపోతే చనిపోయిన ఆ ఉద్యమకారులకే కానీ, కనీసం వాళ్లకు ఇవ్వాల్సిన మర్యాదే కానీ, వాళ్ళను ఆదుకోవాల్సింది కానీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవటం చాలా బాధాకరంగా ఉంది. ఉద్యమకారుల పట్ల ఎటువంటి కనీస మర్యాద వాళ్ళు కలవాలన్నా వాళ్ళు కలవలేని పరిస్థితి. ప్రగల్భులు పలుకుతూ వలసలకు వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న విధంగా, ఒకప్పుడు ఇదే టీడీపీ వారు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు పెత్తనందారులుగా అని చెప్పి చెప్తున్న కేసీఆర్ గారు ఈరోజు అదే వలసల ద్వారిని పెట్టి ఈ యొక్క టీడీపీ వారే ఈరోజు వారి పక్కకు ఉద్యమకారుల రూపంలో గద్దెలు నెక్కుతూ ఉన్నారు. దీనిపై మేము చాలా బాధపడుతూ ఈ యొక్క బాధకు అనుగుణంగా ఒక ఉద్యమకారుడిగా కన్నీరు కారుస్తూ శ్రీకాంత్చారి గారికి జోహార్లు తెలుపుతూ ఆరోజు ద్వంద్వ వైఖరి ద్వంద్వ నాటకం చేసి హాస్పిటల్లో నేను సాధించుకున్నాను అన్న ఒక ద్వంద్వ వైఖరి నటించిన ఈ ముఖ్యమంత్రి గారి యొక్క చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ బాధపడుతూ ఒక ఉద్యమకారునిగా నేను ఈరోజు నా టీఆర్ఎస్ పదవికి మరియు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ఇస్తున్నాను.